గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, వర్ల్పూల్, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ మనకు సపోర్టివ్గా కనిపిస్తున్నాయి, ఎందుకంటే సమయం ఆసన్నమైనది మిత్రమా అంటూ ఫెడ్ చైర్పర్సన్ జెరోమ్ పావెల్ మనకు ఫ్రైడే రోజు జాక్సన్ హోల్ స్పీచ్లో స్పష్టంగా చెప్పారు. దాంతో రేట్ కట్స్ ఆర్ కమింగ్ అనేది ఇప్పుడు అందరూ ఊహిస్తున్నటువంటి అంశం. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. సో ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి, సో ఈ సందర్భంగా అందరికీ కూడా శుభాభినందనలు, శుభాకాంక్షలు. సో మార్కెట్స్ ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ కోసం సిద్ధంగా ఉన్నాయి. ఆల్ టైమ్ హైని బహుశా ఈ వారంలో సాధించబోతోంది నిఫ్టీ. మళ్ళీ 25,078 గతంలో ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో దాన్ని ఈ సిరీస్ ఆగస్ట్ సిరీస్ క్లోజ్ అవుతోంది ఈ గురువారంతో. సో ఈ సిరీస్లో ఆల్ టైమ్ హై దగ్గర ముగుస్తుంది, బహుశా ఆల్ టైమ్ హైని అధిగమించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంత బాగుంటే ఈ రోజే జరిగినా కూడా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. కాకపోతే కొన్ని గ్లోబల్ క్యూస్, జియో పొలిటికల్ టెన్షన్స్ మళ్ళీ కనిపిస్తున్నాయి ఇజ్రాయెల్కి, హెజ్బుల్లా అనే దానికి మధ్యలో. ఇజ్రాయెల్ ఏమో లెబనాన్ గగనతలంలో ఎయిర్ స్ట్రైక్స్ చేస్తోంది, హిజ్బుల్లా 300 రాకెట్స్ని ప్రయోగించిందట. ఇలాంటి ఉద్రిక్తతలు అక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్రూడ్ మళ్ళీ $80, బ్రెంట్ క్రూడ్ $80 సమీపానికి వచ్చేస్తుంది. అదొక్కటే చిన్న నెగిటివ్ కనిపిస్తుంది. లేని పక్షంలో నిఫ్టీ 1% అవే ఫ్రమ్ ఇట్స్ ఆల్ టైమ్ హై. ఐటీ స్టాక్స్ ఇవాళ లీడ్ చేస్తాయి ఈ ర్యాలీని, ఎందుకంటే రేట్ సెన్సిటివ్ స్టాక్స్లో ఐటీ ప్రథమ స్థానంలో ఉంటుంది, ఫాలోడ్ బై ఆఫ్ కోర్స్ కమాడిటీ షేర్స్ లాంటివి. సో ఐటీలో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అన్ని స్టాక్స్ కూడా ఇవాళ మనకు చక్కగా పెర్ఫామ్ చేసే అవకాశం కనిపిస్తోంది. సో ఒక స్ట్రెంగ్త్తో మార్కెట్స్ ముందుకు సాగుతున్నాయి. మనం లాస్ట్ 1 ఇయర్లో కనుక చూస్తే 18,837.52 వీక్ లోస్, అలాగే ఈ లాస్ట్ 52 వీక్స్లోనే మనం ఆల్ టైమ్ హైని కూడా చూసాం 25,078. సో లో నుంచి కనుక మనం చూస్తే ఆల్మోస్ట్ ఒక 6,400 పాయింట్స్ ర్యాలీ అనేది మనకు కనిపిస్తుంది నిఫ్టీలో. సో 1 ఇయర్ గెయిన్స్ కనుక చూస్తే నిఫ్టీ 28% రిటర్న్ ఇచ్చింది. సో ఇది మనకు కనిపిస్తున్న అంశం. సపోర్ట్స్ అరౌండ్ 27,692 సమీపంలో కనిపిస్తున్నాయి. మార్కెట్స్కి రేట్ కట్స్ అనేవి నియర్ టర్మ్ పాజిటివ్ ట్రిగ్గర్, షార్ట్ టర్మ్లో ఇట్స్ ఏ పాజిటివ్ డెవలప్మెంట్ ఫర్ ది మార్కెట్స్. కానీ హిస్టారికల్గా చూస్తే మీడియం టు లాంగ్ టర్మ్లో కొంత నెగిటివ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్టర్ రేట్ కట్స్ అనేది మనం గమనించాం గ్లోబల్ మార్కెట్స్లోనూ, మన ఇండియన్ మార్కెట్లో కూడా. సో ఇది ఈసారి ఎలా పరిణమిస్తుందో చూడాలి. సో 2,896 crores వర్త్ బయింగ్ జరిగింది లాస్ట్ ఫ్రైడే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నుంచి. ఎఫ్ఐఎస్ కూడా కొన్నారు 1,944 crores. బహుశా ఇద్దరు ఇంత స్థాయిలో కొనుగోలు చేయడానికి బ్లాక్ డీల్సే కారణం, ఎందుకంటే బ్లాక్ డీల్స్ ఎడాపెడా జరుగుతున్నాయి. మనం ఫ్రైడే రోజు మాట్లాడుకున్నాం అంబుజా సిమెంట్స్ బ్లాక్ డీల్ జరగబోతుందని. సో జీక్యూజీ పార్ట్నర్స్ కొన్నారు. జీక్యూజీ పార్ట్నర్స్ ఈజ్ ఏ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్. సో వాళ్ళు 1,679 crores వర్త్, ఈ బ్లాక్ మొత్తం 4,250 crores అంబుజా సిమెంట్స్లో. అందులో జీక్యూజీ 1,679 crores కొన్నారు. ఎన్పిఎస్ అంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్ 525 crores కొన్నారు. ఎస్బీఐ లైఫ్ 500 crores, మిరే ఎసెట్ మ్యూచువల్ ఫండ్ 250 crores, మోర్గాన్ స్టాన్లీ సింగపూర్ ఫండ్ 243 crores. ఇలా మనకు అంబుజా సిమెంట్స్లో బ్లాక్ డీల్ కనిపించింది. సో బ్లాక్ డీల్స్ చాలా జోరుగా సాగుతున్నాయంటే ప్రమోటర్స్ తమ స్టేక్ అమ్ముకుంటున్నారు. కొంత పరిస్థితి బాగుండబట్టి ఇక్కడ వాళ్ళ స్టేక్స్ అమ్ముకోవడం అనేది సర్వసాధారణం. అదేం పెద్ద మనం నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రమోటర్స్ అమ్మితే క్వాలిటీ ఇన్వెస్టర్స్ కొంటున్నారు. సో అక్కడ కూడా మార్కెట్లో ఒక డెప్త్ పెరుగుతుంది, క్వాలిటీ పెరుగుతుంది. ఇండెక్స్ పరంగా మనకు 2 స్టాక్స్ ఇవాళ నుంచి నిఫ్టీలో మనకు జాయిన్ అవుతున్నాయి, ట్రెంట్ అండ్ బీఈఎల్. 2 వెళ్ళిపోతున్నాయి, దివీస్ అండ్ ఎల్టీఎం ఎంట్రీ. ఇది ఎప్పటి నుంచో మార్కెట్కి తెలిసింది కాబట్టి పెద్దగా కొత్తగా జరిగేదంటూ ఏముండదు. కానీ 4 కూడా అటు వెళ్ళిపోయే స్టాక్స్ బాటమౌట్ అయిపోయాయి కాబట్టి ఇక్కడ నుంచి అవి బెటర్గా పెర్ఫామ్ చేయొచ్చు. రాబోయే స్టాక్స్లో ఆల్రెడీ న్యూస్ డిస్కౌంట్ అయినప్పటికీ మరికొంత ఫ్రెష్ ఫ్లోస్ వస్తాయి కాబట్టి ట్రెంట్ బీఈఎల్లో మనం ఒక పాజిటివ్ మూవ్స్ని మనం చూసే అవకాశం కనిపిస్తుంది. అలాగే నిఫ్టీ నెక్స్ట్ 50లో కూడా 4 స్టాక్స్ రాబోతున్నాయి, 4 స్టాక్స్ వెళ్ళిపోతాయి. బీహెచ్ఏఎల్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ,
మ్యాక్రోటెక్, ఎన్హెచ్పిసి ఇవి జాయిన్ అవుతున్నాయి. కాల్గేట్, ఎస్ఆర్ఎఫ్ ఇలాంటి స్టాక్స్ వెళ్ళిపోతున్నాయి. అలాగే ఫుడ్సి వరల్డ్ ఇండెక్స్లో కూడా కొన్ని 48 ఎడిషన్స్ జరుగుతున్నాయి. సో ఇవన్నీ ఆయా కౌంటర్స్లోకి ఇన్ఫ్లోస్, అవుట్ఫ్లోస్కి దారితీస్తాయి. ఇది మనం గమనించాల్సిన అంశం. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్, కొచ్చిన్ షిప్ యార్డ్ ఇటువంటివన్నీ ఫుడ్సి ఇండెక్స్లో జాయిన్ అవుతున్నాయి. ఇలా రకరకాలుగా మనకు మార్కెట్స్లో ఒక అంటే మూవింగ్ ఫ్యాక్టర్స్ అంట, అవన్నీ చాలా కనిపిస్తున్నాయి. ఒకవైపు బ్లాక్ డీల్స్, మరోవైపు క్యూఐపి ఇష్యూస్, మరోవైపు గ్లోబల్ క్యూస్, ఇంట్రెస్ట్ రేట్ కట్స్, ఇలా ఇన్ని రకాల అంశాలని మనం పరిగణలోకి తీసుకుంటూ మన ట్రేడింగ్, ముఖ్యంగా ట్రేడింగ్ స్ట్రాటజీస్ని ఇన్వెస్ట్మెంట్ వైజ్ మనం ఎలాగో స్టాక్ పికింగ్ మీద దృష్టి పెట్టండి అని చెప్తున్నాం. మెటల్స్, పిఎస్యూ బ్యాంక్స్, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ టు సమ్ ఎక్స్టెంట్ సమ్ ఆఫ్ ది కెమికల్ స్టాక్స్, ఇలా మనకు వీటిలో ఎక్కువగా యాక్షన్ కనిపిస్తోంది. అవే ఈ వారం కూడా మనకు నియర్ టర్మ్ పాజిటివ్ సెక్టర్స్గా, పాజిటివ్ థీమ్స్గా మనం భావించవచ్చు. మిడ్ స్మాల్ క్యాప్స్లో చాలా ఎక్కువ యాక్టివిటీ మనకు కనిపిస్తోంది. లాస్ట్ ఇప్పుడు ఆల్ టైమ్ హై నుంచి కూడా చూస్తే నిఫ్టీ ఈజ్ అవే అరౌండ్ 1%, 1.1%, మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.2%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.9%, బ్యాంక్ నిఫ్టీ మాత్రం 4.5% అవే ఫ్రమ్ ఇట్స్ ఆల్ టైమ్ హై. కాబట్టి మిడ్ స్మాల్ క్యాప్స్లో చాలా ఎక్కువ యాక్టివిటీ ఉంటుంది. వాల్యుయేషన్స్ పెరిగిపోయాయి, చాలా హీటెడ్గా కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఎంత అనుకున్నా కూడా మేబీ ఎప్పుడన్నా కరెక్షన్ వస్తే రావచ్చు కాక, కానీ నెక్స్ట్ 1 to 2 ఇయర్స్లో కూడా మిడ్ స్మాల్ అండ్ ఫర్ దట్ మ్యాటర్ మైక్రో క్యాప్ స్టాక్స్లో, ఎస్ఎంఈ స్టాక్స్లో చాలా గొప్ప రిటర్న్స్ మనం చూడబోతున్నాం. ఎందుకంటే ఎస్ఎంఈ సెక్టర్లో ఓకే, అక్కడ కొంత స్పెక్యులేషన్ ఉంటుంది, అవన్నీ ఓకే, కానీ బట్ అక్కడ ఆ కంపెనీలకు కూడా భారీగా ఆర్డర్స్ రావటం, ఆ కంపెనీల వ్యాపార స్థాయి చాలా వేగంగా వృద్ధి చెందటం, ఇవన్నీ మనం గమనిస్తూ ఉంటాం, మనం చూసాం. అఫ్కోర్స్ దిస్ ఇస్ నాట్ ఎన్ ఎస్ఎంఈ స్టాక్. బాలు ఫోర్జ్ లాస్ట్ ఫ్రైడే 20% ఒకసారిగా పెరగటం మన గతంలో అనుకున్న కంపెనీ కూడా ఇది. అండ్ ఎస్ఎంఎస్ ఫార్మాలో చూసాం మనం ఎంత స్ట్రాంగ్ మూవ్ ఫ్రైడే వచ్చిందో. సో మనం పదే పదే అనుకున్న కంపెనీల్లో ఎస్ఎంఎస్ ఫార్మా కూడా ఒకటి. సో ఇలాంటి కంపెనీలకి ఇదేదో ఊరికే ఒక బబుల్లాగా పెరగటం కాదు, దే ఆర్ గ్రోయింగ్ బికాస్ ఆఫ్ దేర్ ఫండమెంటల్ స్ట్రెంగ్త్. అంటే ఒక వాళ్ళ వ్యాపార విస్తరణ అనేది మార్కెట్ గమనిస్తుంది, కాబట్టి మార్కెట్లో ఆ స్టాక్స్ పెరుగుతున్నాయి అనేది మనం గుర్తుంచుకోవాలి. పెరిగే ప్రతిదీ బబుల్ క్రియేట్ అవుతుందని అనుకోకూడదు. అక్కడ ఏదో ఒక రీజన్ ఉందా, ఏమిటా రీజన్? రీజన్ లేకపోతే ఎస్, డెఫినెట్లీ స్పెక్యులేషనే కారణం. కానీ రీజన్ ఉండి పెరుగుతున్న కంపెనీలని మనం జాగ్రత్తగా గమనిస్తూ వాటిని డిప్స్లో మాత్రమే, అంటే తగ్గినప్పుడు చేసి కొనకుండా కొద్దిగా వెనక్కి వస్తుంటాయి, ఆ వచ్చినప్పుడు హాయిగా పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకుంటే మంచి లాభాలు ఇచ్చేటువంటి ఒక అతి గొప్ప బుల్ మార్కెట్లో మనం ఉన్నాం. ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, ఇంకా ఇంట్రెస్ట్ రేట్ కట్ అనేది ఇక అనివార్యంగా ఉందని జెరోమ్ పావెల్ చెప్తున్నారు, కాబట్టి మార్కెట్స్లో ఎక్కడ దాదాపుగా ఓకే, మీరు కూడా చక్కగా గ్రీన్ షర్ట్ వేసుకొచ్చారు. సో డెఫినెట్లీ మార్కెట్స్ మంచి లాభాలను ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఎలా చూస్తున్నారు మార్కెట్ ట్రెండ్ ఈ వారం? మార్కెట్స్ అయితే పాజిటివ్గానే కన్సల్టేషన్ మోడ్లో ఉంటాయండి, అందులో డౌట్ లేదు. మొమెంటం అనమాట, అండర్ కరెంట్ కూడా స్ట్రాంగ్గా ఉంది, అది మనం చూస్తున్నాం. ఒక లార్జ్ క్యాప్స్ మధ్యలో కనుక స్లో డౌన్ అయితే మిడ్ క్యాప్స్ అనమాట, ఎస్పెషల్లీ లార్జ్ మిడ్ క్యాప్స్ ఏ మూవ్స్ చేస్తున్నాయి ఇవన్నీ కూడా అబ్జర్వేషన్ క్లియర్గా చేయొచ్చు. కాబట్టి మార్కెట్లో ఈ అండర్ కరెంట్ స్ట్రాంగ్ ఉన్నంతసేపు భయపడాల్సిన అవసరం కూడా లేదు. దానికి తగ్గట్టే వీక్స్ ఏ విధంగా తగ్గిందో కూడా మనం చూసాం క్లియర్ గా అనమాట. ఒక మెజర్ ఆఫ్ ఫియర్ కాబట్టి విక్స్ అనమాట, అది పూర్తిగా తగ్గటంతో అనమాట మార్కెట్ లో ఇంకా ఈ బుల్లిష్ యాటిట్యూడ్ నడుస్తుంది ఇంకా కొద్ది రోజుల వరకు కూడా అని చెప్పేసి డెఫినెట్లీ అనుకోవాలి. అండ్ ఏదైతే ఇందాక మీరు అన్నట్టు కూడా అనమాట, యుఎస్ న్యూస్ ఏదైతే కనుక జెరోమ్ పావెల్ గారి దగ్గర నుంచి రేట్ కట్ ఉంటుంది అనేది ఈస్ నౌ గెటింగ్ డిస్కౌంటెడ్ బోత్ ఇన్ యుఎస్ అండ్ ఇక్కడ కూడా అనమాట. అయితే జియో పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు కాస్త ఎక్కువ ప్లేలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దట్ ఈస్ మిడిల్ ఈస్ట్ లో ఉన్న డెవలప్మెంట్స్ ఎక్కడికి దారితీస్తాయి అనేది ఇంపార్టెంట్ అనమాట. మేబీ ఒక చిన్నది ఫ్రీక్ ఇన్సిడెంట్ అనమాట, ఇటు తైవాన్ చైనాది కూడా అనమాట ఏమన్నా మధ్యలో కాస్త నాయిస్ క్రియేట్ చేయొచ్చు అనేది కూడా అనిపిస్తుంది. కాబట్టి జియో పొలిటికల్ ఇన్సిడెంట్స్ పక్కన పెడితే కనుక మన దగ్గర డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ లో జీడిపి నెంబర్స్ వస్తాయి. ఆల్రెడీ ఆర్బీఐ రీస్టేట్ చేయడం జరిగింది, మోడెస్ట్ గా తగ్గుతుంది అని చెప్పేసి అనమాట జీడిపి గ్రోత్ రేట్. కాబట్టి అదే కనుక జస్టిఫై అయితే కనుక మార్కెట్ అది కూడా ఆల్రెడీ ఫ్యాక్టర్ చేసుకుంది. లాస్ట్ ఆర్బీఐ కమెంటరీ తర్వాత పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. కానీ ఏ సెగ్మెంట్స్ లో జీడిపి గ్రోత్ తగ్గుతుంది అనేది కీలకం అవుతుంది.
ఆ సెక్టార్స్ లోన అనమాట కాస్త డెఫినెట్లీ మూవ్స్ అనమాట అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. వీకెండ్ లో ఎట్లయినా మళ్ళీ ఆటో సేల్స్ నెంబర్స్ వస్తాయి, ఒక పీక్ రీచ్ అయిన ఆటో సేల్స్, ఇన్వెంటరీస్ బాగా పెరుగుతున్నాయి డీలర్స్ దగ్గర. ఇన్ఫాక్ట్ న్యూస్ రిపోర్ట్స్ ని బట్టి చూస్తే దాదాపు 70,000 కోట్లు 80,000 కోట్లు ఇన్వెంటరీ ఒక డీలర్స్ దగ్గరే ఉందని చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ కరెక్ట్ అయితే కనుక టెంపరీ ఎక్సెప్ట్ ఫర్ సెలెక్ట్ మొమెంటం ఉన్న స్టాక్స్ లైక్ టాటా మోటార్ కానీ ఇట్లా అనమాట స్టాక్స్ ని పక్కన పెడితే మిగతా ఆటో స్టాక్స్ లో కొంచెం మోడరేట్ గా అనమాట స్లగ్గిష్నెస్ ఉండొచ్చు అని చెప్పేసి అని అంటాను. ఫాల్ కాకపోయినా స్లగ్గిష్నెస్ అనమాట. అయితే ఎఫ్ఎండ్ఓలో 13 స్టాక్స్ అనమాట ఇంకా బ్యాన్ లిస్ట్ లో ఉన్నాయి. ఈ వారం మనకు తెలుసు మంత్లీ వీక్లీ ఆప్షన్స్ అన్ని కూడా క్లోజ్ అవుతాయి అనమాట, బోత్ స్టాక్ ఫ్యూచర్స్ కూడా క్లోజ్ అవుతాయి. అయితే రోల్ ఓవర్స్ ఏ విధంగా స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ సెటిల్మెంట్ అనేది కూడా కేర్ఫుల్ గా చూడాలి. ఎందుకంటే సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ కి ముందు నెల అనమాట సెప్టెంబర్, కాబట్టి ఆ రోల్ ఓవర్స్ కూడా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమంట. ఏ సెక్టర్ లో కనుక రిజల్ట్స్ బాగా వస్తాయి అని అనుకుంటే కనుక ఆ స్టాక్స్ లో రోల్ ఓవర్స్ కాస్త బెటర్ గా కూడా ఉండొచ్చు అని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఎఫ్ఐ యాక్టివిటీ ఎక్స్పెక్టెడ్లీ ఖచ్చితంగా సెల్లింగ్ కనిపిస్తుంది, వాళ్ళు వాల్యుయేషన్స్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి అని అంటున్నారు. కానీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఐదర్ క్యూఐపి ఆఫర్స్ లో అవనియండి ప్రైమరీ మార్కెట్ లో అవనియండి ఎఫ్ఐ బయింగ్ రెసిలియంట్ గా ఉంది, స్ట్రాంగ్ గా ఉంది. దాదాపు అనమాట 15,000 కోట్లు ఆగస్ట్ లో అనమాట 25,000 కోట్లు టిల్ నవ్ అనమాట వాళ్ళు సెకండరీ మార్కెట్స్ లో అమ్మినా కూడా 12 నుంచి 15,000 కోట్ల వరకు ప్రైమరీ మార్కెట్ లో బై చేయటం కూడా మనం చూస్తున్నాం. అయితే ఓవరాల్ గా రూపీనా వెరీ నేరో రేంజ్ లో మూవ్ అవుతుంది, 83.65-83.95 ఆ రేంజ్ లోనే మూవ్ అవుతుంది. చూడాలి ఏమన్నా ఈ మిడిల్ ఈస్ట్ జియో పొలిటికల్ దీని మూలాన డాలర్ మూవ్మెంట్ ఎట్లా ఉంటుంది అని. ఎందుకంటే లాస్ట్ వీక్ అయితే డాలర్ కాస్త తగ్గటం కూడా చూసాం మనం, ఎన్ని దాదాపు 3 వారాల గరిష్ట స్థాయికి కూడా తగ్గటం చూసాం అగేన్స్ట్ డాలర్ అనమాట. కాబట్టి ఓవరాల్ గా నన్ను అడిగితే మాత్రం మార్కెట్స్ ఆర్ ఇన్ సేఫ్ జోన్, వాల్యూమ్స్ వైస్ చూస్తామా సెలెక్ట్ స్టాక్స్ లో ఏ విధంగా వచ్చినాయి అనేది కూడా మనం చూడొచ్చు. మొన్న కూడా దీపక్ నైట్రేట్ కానీ ఐఎక్స్ కానీ ఐజిఎల్ కానీ ఇలాంటివన్నీ వీక్ అని అవటం కూడా మనం చూసాం. అదే సైమల్టేనియస్ గా అదే టైం అప్పుడు అనమాట ఇండిగో ఆఫ్టర్ లాంగ్ టైమ్ అనమాట మళ్ళీ ఒక షార్ప్ మూవ్ చేయటం చూసాం. డిక్సన్ లో కూడా తిరిగి బయింగ్ రావటం చూసాం. టూ వీలర్స్ లో కూడా బోత్ బజాజ్ ఆటో టీవీఎస్ మోటార్ లో వీకెండ్ లో బయింగ్ రావటం కూడా మనం చూసాం. అయితే ఇండివిజువల్ స్టాక్స్ లో కూడా వాల్యూమ్స్ మనం కేర్ఫుల్ గా చూస్తే కనుక చాలా స్టాక్స్ లో లైక్ ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు ఎస్ఎంఎస్ ఫార్మా డొమెస్టిక్ మొన్న మనకి ఎవరు అడిగితే కూడా చెప్పాం ఒక 6 నెలలకి పెరిగే స్టాక్ చెప్పండి అంటే ఎస్ఎంఎస్ కొనండి మినిమం 100 రూపాయలు అయితే వస్తుందండి. ఆల్రెడీ 50 రూపాయలు అయితే రావటం సింగిల్ డేలోనే చేసేసింది కూడా స్టాక్. ఎవ్రీ టైం అట్లా మూవ్స్ వస్తాయని కాదు బట్ డెఫినెట్లీ స్ట్రెంత్ ఉన్న స్టాక్స్ ఏ చెప్తాం కాబట్టి కాస్త కేర్ఫుల్ గా ఫాలో అవుతే కనుక మంచి రిటర్న్స్ కూడా అందులో చేసుకోవచ్చు. కొన్ని సైడ్ కౌంటర్స్ చూస్తే కనుక ఫార్మాలో ఆల్బర్ట్ డేవిడ్ అవనండి ఇండోకో రెమెడీస్ అవనండి ఇలాంటి స్టాక్స్ లో కాస్త బయింగ్ ఇంట్రెస్ట్ బాగా కనిపిస్తుంది. రైల్వే స్టాక్స్ లో సెలెక్టివ్ గా రెయిల్టైల్ ఒకటి మళ్ళీ తిరిగి బయింగ్ ఇంట్రెస్ట్ మొన్న కనిపించింది, కంటిన్యూ అయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. బట్ అదర్వైజ్ ఇన్ జనరల్ బై ఆన్ డిప్స్ అంటాను ఇప్పటికి కూడా మార్కెట్ లో అనమాట కరెక్షన్ రావాలి సిగ్నిఫికెంట్ గా అంటే కనుక 24,700 కిందకి వెళ్తేనే వస్తుంది. బట్ అదర్వైజ్ ఫస్ట్ 25,000 క్రాస్ అయ్యే సూచనలు అయితే బ్రైట్ గా కనిపిస్తున్నాయి. అండ్ హూ నోస్ కొత్త సెటిల్మెంట్ టైం అనమాట 25,500 అటెంప్ట్ చేసినా కూడా సర్ప్రైజ్ కాకూడదు అనమాట. ఓకే, సో ఆల్ టైమ్ హైస్ దిశగా మార్కెట్స్ వెళ్తున్నాయి. చూద్దాం ఈ గురువారానికి ఏ లెవెల్ దగ్గర నిఫ్టీ క్లోజ్ అవుతుంది. సో డెఫినెట్లీ ఒక చక్కటి బుల్ రన్ అయితే మనం చూడబోతున్నాం. మేబీ 2024లో మరిన్ని ఆల్ టైమ్ హై లెవెల్స్ని నిఫ్టీ క్రియేట్ చేయబోతోంది. బ్రేక్ తీస్తున్నాం, బ్రేక్ తర్వాత క్రాంతి గారితో అలాగే రామకృష్ణ గారితో మాట్లాడదాం. టీఎంటీ, వర్ల్పూల్, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. ఐపీఓ మార్కెట్ ఈ వారం చాలా యాక్టివ్గా ఉండబోతోంది. 2 లిస్టింగ్స్ జరగబోతున్నాయి, ఇంటర్ఆర్క్ బిల్డింగ్ సిస్టమ్స్ అలాగే ఓరియంట్ టెక్నాలజీస్, ఈ 2 కూడా ఈ వారం లిస్ట్ కాబోతున్నాయి. ఐ థింక్ ఇంటర్ఆర్క్ ఇవాళ లిస్ట్ అవుతుంది, ఓరియంట్ టెక్నాలజీస్ ఈ వారంలో, ఐ డోంట్ రిమెంబర్ ది డేట్. అలాగే 2 IPOలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఒకటి ప్రీమియర్ ఎనర్జీస్, ఇది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, దే ఆర్ ఇన్ టు సోలార్ మాడ్యూల్స్, సోలార్ సెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. 2,830 క్రోర్స్ ఇష్యూ ఇది. అలాగే ఈకో మొబిలిటీ అని కార్ రెంటల్ సర్వీసెస్ కంపెనీ, ఇది కూడా ఐపీఓ
ఈ వారంలో ఓపెన్ కాబోతోంది. వీటిల్లో ప్రీమియర్ ఎనర్జీస్ లుక్స్ టు బి ఏ డీసెంట్ ఐపీఓ, తప్పకుండా అప్లై చేయొచ్చు. చూద్దాం ఇంట్రార్క్ అండ్ అదర్ ఇష్యూస్, ఓరియంట్ టెక్నాలజీస్ ఏ విధంగా లిస్ట్ అవుతాయి. క్రాంతి గారు, బ్లాక్ డీల్స్ జోరుగా సాగుతున్న సమయం ఇది. లాస్ట్ వీక్ కూడా రికార్డ్ స్థాయిలో 25,000 crores వర్త్ బ్లాక్ డీల్స్ జరిగాయి. అంబుజా సిమెంట్స్ కావచ్చు, అలాగే కళ్యాణ్ జ్యువెలర్స్, ఏరిస్ లైఫ్ సైన్సెస్, టాటా టెక్నాలజీస్, ఇటువంటి పెద్ద పెద్ద బ్లాక్ డీల్స్ జరిగాయి. ఏంటి, ఎలా అర్థం చేసుకుంటున్నారు ఈ బ్లాక్ డీల్స్ని? ఒకటి విషయం వస్తుంది గారు, కొంచెం కొంతమంది మార్కెట్లో ఏంటంటే కొంచెం అప్రిహెన్షన్ ఉంది, మార్కెట్ భూమిలో ఉంది, ప్రమోటర్లు అమ్మేస్తున్నారని. ఓకే, అది కూడా ఉంటుంది, ఎందుకంటే అల్టిమేట్లీ ఓకే అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ దే హ్యావ్ టు సెల్ దేర్ ఈక్విటీ అట్ రైట్ టైమ్ అనమాట. నార్మల్ గా మనం ఓఎఫ్ఎస్ అన్నా ఐపీఓ అన్నా ప్రమోటర్ ఈ సెల్లింగ్ ద స్టేక్ అట్ ఎ ప్రీమియం, గుడ్ మార్కెట్ కాబట్టి గుడ్ వాల్యుయేషన్స్ వస్తాయి వస్తుంది గారు. బట్ ఇక్కడ అయితే వస్తుంది గారు, ఈ బ్లాక్ డీల్స్ ఏదైతే జరుగుతున్నాయో కొంచెం అప్రహెన్షన్ ఉంది, ప్రమోటర్స్ అమ్మేస్తున్నారు అన్నట్లుగా. కానీ ఏంటంటే వస్తుంది గారు, ఎవరు హూ ఇస్ ద బయర్ అనేది చూడాలి. ఈ బ్లాక్ డీల్స్ అన్నింటిలో బయర్స్ ఆర్ గుడ్ బయర్స్, ఇన్స్టిట్యూషనల్స్ వస్తున్నారు. సో ఇన్స్టిట్యూషన్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ దే హ్యావ్ ఎ స్టే ఆన్ ద కంపెనీ, కంపెనీ యొక్క ట్రాన్స్పరెన్సీ, నెక్స్ట్ కంప్లైన్సెస్, ఈ ESG నామ్స్ అన్ని ఫాలో అవడానికి అవకాశం ఉంది వస్తుంది గారు. సో దీన్ని ఒక శుభసూచకంగానే పరిగణించాల్సి వస్తుంది గారు, ఎందుకంటే మన ఇండియాలో ఏంటంటే హై ప్రమోటర్ హోల్డింగ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక చూసినట్లయితే అమెజాన్ లో జెఫ్ బెజోస్ యొక్క స్టేక్ లెస్ దాన్ 11% అనమాట, బట్ హీ స్టిల్ కంట్రోల్స్ ద కంపెనీ, బట్ ఏంటంటే బోర్డ్ ఆన్ ద బోర్డ్ డైరెక్షన్. సో అందువల్ల మన ఇండియాలో ఏంటంటే ఆన్ అన్ యావరేజ్ ప్రమోటర్ స్టేక్ హోల్డింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల రానున్న రోజుల్లో ఇంకా బ్లాక్ డీల్స్ అవడానికి అవకాశం ఉంది వస్తుంది గారు. ఇప్పుడు మనం చాలా ఎక్కువగా ప్రమోటర్స్ అమ్మేస్తున్నారు, ప్రమోటర్స్ అమ్మేస్తున్నారు అంటున్నాం, కానీ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో ఈ బ్లాక్ డీల్స్ బాగా జరగడానికి అవకాశం ఉంది వస్తుంది గారు. ఎందుకంటే ఈ బ్లాక్ డీల్స్ జరగడం వలన ఒకటి ప్రమోటర్స్ కి అవకాశం మంచి రేట్ వస్తుంది, నెక్స్ట్ వచ్చేసేసి ఇన్స్టిట్యూషన్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది కూడా పెరగడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ ఎఫ్పిఐస్ ఇండియాలోకి రావాలంటే ప్రాబ్లం ఏంటంటే వీ డోంట్ గెట్ కంట్రోలింగ్ స్టేక్ ఇన్ ఇండియా. ప్రమోటర్ జస్ట్ నామినల్ పోర్షన్స్ లో మేము వీ డోంట్ వాంట్ బి ఇన్ ద కంపెనీ బికాస్ దే వాళ్ళకి ఏంటంటే ఆ సే అనేది ఉండదు, కంపెనీలో ఏం జరుగుతుంది, బోర్డ్ మెంబర్షిప్ ఇస్తారా లేదా. సో ఇటువంటి అప్రహెన్షన్స్ అనేవి ఉంటాయి అనమాట. ఈ ప్రీమియం వాల్యుయేషన్స్ లో ఏంటంటే కంపెనీస్ కనుక ఈ పెద్ద ఎఫ్పిఐస్ కనుక రాణిస్తే కనుక వాళ్ళ బోర్డులోకి కంపెనీస్కి వస్తే ఓవరాల్ గా మైనార్టీ షేర్ హోల్డర్స్ అంటే మన రిటైల్ షేర్ హోల్డర్స్ కే లాభం వస్తుంది కదా దీని వల్ల, మంచి ఇన్స్టిట్యూషన్స్ కనుక వస్తే కనుక. ఎందుకంటే మైనార్టీ షేర్ హోల్డర్స్ కి ఏమి ఉండదు, మనం వీ డోంట్ సే వాట్ ప్రమోటర్ ఈస్ డూయింగ్, మనం జస్ట్ యాన్యువల్ రిపోర్ట్స్ నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ చూసే మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఏంటంటే ఒక ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ కనుక కంపెనీలో ఉంటే కనుక హీ కెన్ డైరెక్ట్ దెమ్ అండ్ హీ కెన్ డిటర్మైన్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫర్ ద బెటర్ ప్రాస్పెక్ట్స్ కోసం ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ట్రై చేస్తారు వసంత్ గారు. అందువల్ల ఈ బ్లాక్ డీల్స్ చాలా మంచి శుభసూచకంగానే చూడాలి. ఓకే రామకృష్ణ గారు, మిడ్ స్మాల్ క్యాప్స్ లో ఒక బిగ్ మూవ్స్ చూస్తున్నాము. సో నిఫ్టీ ఎనివే ఇవాళ చాలా ఒక మంచి లెవెల్ దగ్గర ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, బహుశా ఆల్ టైమ్ హైకి చేరువుగా. సో ఎలా ట్రేడ్ చేయాలి ఈరోజు? ఓవరాల్గా మార్కెట్స్ లాస్ట్ 7 సెషన్ నుంచి పాజిటివ్గా ట్రేడ్ అవుతూ ఉన్నాయండి. సో ఈరోజు కూడా పాజిటివ్గా ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ చాలా బ్రైట్గా కనిపిస్తున్నాయి. మెయిన్గా మనకి వీకెండ్ వచ్చిన జోరమ్ పావెల్ నుంచి వచ్చిన కామెంట్స్, డోవిష్ కామెంట్స్, అలాగే ఇంట్రెస్ట్ రేట్స్, ఇంకా ఆబ్వియస్ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తారని యూఎస్లో. సో తద్వారా ఎమర్జింగ్ మార్కెట్స్లో మంచి బుల్ ర్యాలీస్ మళ్ళీ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈరోజు పరిస్థితి చూస్తే ఒక గ్యాప్ అప్ అయిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్స్ పెరిగే ఛాన్సెసే కనిపిస్తున్నాయి. కానీ మనం ఇచ్చిన రెసిస్టెన్స్ నెంబర్స్ దగ్గరికి కనుక మార్కెట్స్ వచ్చినట్లయితే ఆ ప్రైస్ బయింగ్ పాయింట్గా పెట్టుకోవచ్చు అండి, 24,871. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఓవరాల్గా కొంత కన్సాలిడేషన్ మోడ్ కనిపిస్తుందండి నిఫ్టీలో. మేబీ బ్యాంక్ నిఫ్టీ కొంచెం లీడ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి, ఎందుకంటే రీసెంట్గా కొంచెం అండర్ పర్ఫామ్ చేసిన బ్యాంక్ నిఫ్టీ 20 డేస్ ఈఎంఐ కూడా దాటుకొని మొన్న అంటే ఇప్పుడు దాటి ఉంది. కొంచెము మనం పర్ఫార్మెన్స్ బ్యాంక్ నిఫ్టీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు పాజిటివ్ పర్ఫార్మెన్స్. సో ఓవరాల్గా వీకెండ్ మనం ఈ వీక్లో మంత్లీ సెటిల్మెంట్ ఉంది బోత్ నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి. సో
ఈ మంత్లీ సెటిల్మెంట్ కూడా కొంత కన్సాలిడేషన్కి గురి చేయొచ్చు మార్కెట్ని. ఓవరాల్గా బై మంత్ ఎండ్ లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కల్లా మన మార్కెట్స్ ఆల్ టైమ్ హైని, ఇప్పుడున్న ఆల్ టైమ్ హైని క్రాస్ చేసి ఇంకా హయ్యర్ లెవెల్స్లో క్లోజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. ఇంకా ఇంట్రాడేకి ఓపెన్ ఇంట్రెస్ట్ల పరంగా చూసినట్లయితే నిఫ్టీకి 25,000 హయ్యెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్, అట్లాగే కాల్ సైడ్, అట్లాగే పుట్ సైడ్ చూసినట్లయితే 24,800 ఉంది. బ్యాంక్ నిఫ్టీకి అయితే ఎగ్జాక్ట్గా 51,000 దగ్గరే హయ్యెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్ ఉండటంతో కొంచెం ఆ రెసిస్టెన్స్ పాయింట్ కట్ అయినట్టయితే నెక్స్ట్ ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్ 51,500 ఆ ప్రైస్కి బ్యాంక్ నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ ఈ సెటిల్మెంట్లో కనిపిస్తున్నాయండి. సో ఓవరాల్గా మార్కెట్స్ కన్సాలిడేటెడ్ టు బుల్లిష్ మోడ్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. సో లాంగ్ సైడ్ ట్రేడ్స్ ట్రై చేయండి, షార్ట్స్ అవాయిడ్ చేయమని చెప్తాను. ఓకే, ఇక కాల్స్ మెయిల్స్ తీసుకోవాల్సిన సమయం ఇది. కాల్స్ ఉన్నారా? ఓకే, ఒక రెండు మూడు మెయిల్స్ తీసుకుందాం. శ్రీకృష్ణ చైతన్య ఆయన మెయిల్ పంపించారు. పోర్ట్ఫోలియో సైజ్ 3 లక్షల రూపాయలు, 10 స్టాక్స్ ఉన్నాయి, ప్రతిరోజు లాభం కనిపిస్తుంది, ఓపెనింగ్లో క్లోజింగ్ టైంకి నష్టం కనిపిస్తుంది, ఎక్కువ స్పెక్యులేటివ్ స్టాక్స్ లేవు, ఎక్కువ తిరుపతి రికమెండేషన్స్ ఎలాంటి ఈరేడా ఇవి ఉన్నాయి. ఆయన ఇప్పుడు ఎస్ఎంఎస్ ఫార్మా, ఆర్చిడ్ ఫార్మా ఈ రెండింటిలో ఒక స్టాక్లోనే ఉండాలి అని అనుకుంటున్నారు. సరే, అసలు ప్రశ్న అడిగితే సరిపోతుంది కదా ఇదంతా చదవకుండా. సో కుటుంబరావు గారు, ఎస్ఎంఎస్ వర్సెస్ ఆర్చిడ్ ఈ రెండింటిలో దేన్ని సజెస్ట్ చేస్తారు మీరు? రెండు కూడా నేను ఇన్వెస్ట్మెంట్ ఐడియాగా చెప్పిన షేర్లండి. అలాంటప్పుడు రెండింటిలో ఒకటి ఇదనే చెప్పేసి ఎట్లా అంటాను, కాయిన్ టాస్ చేసి ఏది వస్తే కనుక కొనమని చెప్పేసి అని అంటాను. నేనైతే ఎస్ఎంఎస్ కొనుక్కోమంటాను. నేను కూడా ఈ రెండు బాగా లో లెవెల్స్ చెప్పిన స్టాక్స్ ఇవి, 60-70 రూపాయలు ఎస్ఎంఎస్ ఫార్మా. ఆర్చిడ్ ఫార్మా అయితే అసలు అప్పటికి ఎవరు దాన్ని ఐడెంటిఫై చేయలేదు, 800 రూపీస్ ఆ టైంలో. సో బట్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో అయితే ఎస్ఎంఎస్ లుక్స్ టు బీ ఒక బెటర్ బెట్గా కనిపిస్తుంది. ఎందుకంటే మనకు ప్రమోటర్స్ ఇక్కడ లోకల్ వాళ్ళు కాబట్టి వాళ్ళ ప్లాన్స్ కొంచెం స్పష్టంగా తెలుసు కాబట్టి ఒక మంచి ఎక్స్పాన్షన్ ఫేజ్లో ఉంది బిజినెస్. అండ్ ఓవరాల్గా ఫార్మా సెక్టర్కి ఒక మంచి అవుట్లుక్ కనిపిస్తుంది కాబట్టి. ఇంకోటండి, కాలర్ ఉన్నారా? ఓకే, ఒక కాలర్ని కూడా తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు? జనార్దన్ రెడ్డి, అడగండి. సార్, నేను నిన్న ఎస్ఎంఎస్ ఫార్మా అనుకుంటున్నాను సార్. అది లాంగ్ టైమ్ కూడా పెట్టుకోవచ్చు కదా సార్? అది ఏ స్టాక్ అండి? ఎస్ఎంఎస్ ఫార్మా లాంగ్ టర్మ్ కోసం పెట్టుకోవచ్చు, అదే కదా చెప్తాను ఇప్పుడు. ఇంకొకటి సార్, ఇది క్వాంట్ మూమెంటం ఫండ్ అని ఒకటి మ్యూచువల్ ఫండ్ లో వచ్చింది, అందులో 5 లాక్స్ పెడదాం అనుకుంటున్నాను సార్. ఇది పెట్టొచ్చా సార్ దానిలో లాంగ్ టర్మ్ కోసం? క్వాంట్ మూమెంటం ఫండ్? అవును సార్. ఎప్పుడు వచ్చింది అది? ఈ మధ్యనే వచ్చింది సార్, ఒక 1-2 మంత్స్ 3 మంత్స్ అవుతుంది సార్. క్వాంటమెంటల్ ఫండ్ అనేది తెలుసు నాకు, బట్ ఈ క్వాంట్ మూమెంటం ఫండ్ ఏంటనేది నేను ట్రాక్ చేయట్లేదండి. చూద్దాం, తెలుసుకొని ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఓకే, ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని కాల్స్ మెయిల్స్ చూద్దాం. 24,947 ఈ లెవెల్ కనిపిస్తుంది మనకు ప్రీ ఓపెన్ ట్రేడ్లో నిఫ్టీలో. అలాగే సెన్సెక్స్ కూడా పాజిటివ్గానే ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక మంచి ఓపెనింగ్ చూడబోతున్నాం, తర్వాత ఈ లెవెల్స్ నిలబడతాయా లేదా అనేది చూడాలి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, కేవి రావు, బెంగళూరు నుంచి అండి. మీ ప్రోగ్రామ్ రెగ్యులర్గా చూస్తుంటాను. థ్యాంక్ యూ. కుటుంబరావు గారికి, క్రాంతి గారికి థ్యాంక్స్ అండి. మంచి ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్ చెప్తారు. 5% ఆఫ్ పోర్ట్ఫోలియో మైక్రో క్యాప్స్ తీసుకుందాం అనుకుంటున్నా అండి. జెమ్ ఎన్విరో మేనేజ్మెంట్, ఎయిర్ స్పేస్ ఇండస్ట్రీస్, ఎయిర్ స్పేస్, ఏఈఆర్పిఏసి, ఎయిర్ టాక్సీ లో ఉందండి అప్కమింగ్ ట్రెండ్ అది. ఈ రెండింటి మీద కొద్దిగా రిస్క్ టేకింగ్ తీసుకుంటున్నాము, కొద్దిగా కుటుంబంగా చెప్తున్నాము. రిస్క్ తీసుకుందాం అనుకుంటున్నారు మీరు? ఓకే, ఎయిర్ స్పేస్ అనేది ఇంకా వాళ్ళ ఆపరేషన్స్ ఏమి స్టార్ట్ కాలేదు, ఫ్యూచరిస్టిక్ మీరే అన్నారు ఎయిర్ స్పేస్, ఎయిర్ టాక్సీస్ అని. సో అది ఈ ప్రస్తుతానికైతే స్పెక్యులేషన్, ఫండమెంటల్స్లో అసలు ఏమి లేవు. జెమ్ ఎన్విరో ఈ స్టాక్ ఎలా ఉంది? అంటే ఇంతవరకు అయితే ట్రాక్ చేయలేదండి, చూడాల్సి వస్తుంది.
ఈ రీసైక్లింగ్ థీమ్లో ఉంది ఈ కంపెనీ, జెమ్ ఎన్విరో మేనేజ్మెంట్ ఈ మధ్యనే లిస్ట్ అయిన కంపెనీ కూడా. అదే జెమ్ ఎన్విరో మేనేజ్మెంట్ ఇంకా 218 దగ్గర ఉంది. కరెక్ట్. ఇట్స్ నాట్ మరి మైక్రో క్యాప్ అని కూడా కాదు, దాదాపు 500 కోట్లు మార్కెట్ క్యాప్ ఉందన్నమాట ఇప్పటికైతే మాత్రం. బట్ లుక్స్ హై ప్రైస్డ్ అండి నాకైతే స్లైట్లీ అనమాట, ఎందుకంటే ఆల్రెడీ లిస్ట్ అయిన తర్వాత 324 అక్కడ టచ్ అయ్యి ఇప్పుడు 218 దగ్గర ఉంది. మేబీ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ రిజల్ట్స్ చూడాలి, ఎందుకంటే టర్న్ ఓవర్ కూడా స్మాల్ టర్న్ ఓవర్, లాస్ట్ టైం 33 crores ఈ 2 quarters కలిపితే 30, అంటే మేబీ ఇయర్ డబుల్ అవ్వచ్చు టర్న్ ఓవర్ అనమాట. బట్ ఆయన అండర్స్టాండ్ చేసుకున్నారు రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి అనేది కూడా మైక్రో క్యాప్స్ లో అనమాట, దాన్ని బట్టి ఓన్లీ థీమ్ బేస్డ్ గా ట్రై చేస్తానంటేనే ట్రై చేయమంటాం. కరెక్ట్. మీరు అనుకుంటున్నట్లుగా ఈ థీమ్స్ ఇంట్రెస్టింగ్ థీమ్స్, ఎయిర్ టాక్సీస్ అనేది అసలు ఇంకా మొదలు కాలేదు మనకు ఇండియాలో, అది ఎప్పటికి టేక్ ఆఫ్ అవుతుంది, ఎలా జరుగుతుంది, దానికి రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉంటాయి, ఈ కంపెనీ చెప్పిన విధంగా ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతుందా లేదా, ఇవన్నీ చూడాలి, అప్పుడే మనం ఎయిర్పేస్ లాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలి. లేదు రిస్క్ తీసుకుంటా అండి, 5% కదా ఆఫ్ మై టోటల్ పోర్ట్ఫోలియో అనుకుంటే, కంప్లీట్గా రైట్ ఆఫ్ కూడా సిద్ధపడి ఉంటే చేయండి, విల్ లీవ్ ఇట్ టు యూ. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో నమస్తే అండి, మీ పేరు? సార్ నా పేరు రాజేష్ సార్, హైదరాబాద్. అడండి రాజేష్. సార్ నాకు ఇప్పుడు క్రోనస్ లాబొరేటరీస్ అండ్ ట్యూటికోరిన్ ఆల్కలీస్ అవి ఇప్పుడు ఇప్పుడు తీసుకోవచ్చా, ఎంటర్ అవ్వచ్చా? ట్యూటికోరిన్ ఆల్కలీస్, ఇంకోటి ఏదన్నారు? క్రోనస్ లాబొరేటరీస్ రీసెంట్గా వచ్చింది. ఆహా, ఏంటో పేరు స్పెల్లింగ్ చెప్పండి. KRONOX. KRONOX, క్రోనాక్స్ ల్యాబ్ సైన్సెస్. ఓకే, 155 రూపాయలు కనిపిస్తుంది ఇది. స్పెషాలిటీ ఫైన్ కెమికల్స్. ట్యూటికోరిన్ ఈజ్ ఎ ఓల్డ్ నేమ్, కుటుంబం గారు మీరు గతంలో ట్రాక్ చేసుకుంటారు? గతంలో ట్రాక్ చేసాము, పెన్ని స్టాక్లో ఉన్నప్పుడు కూడా చెప్పడం జరిగింది, స్టాక్ స్టెబిలైజ్ అయ్యి ఇప్పుడు రీసెంట్లీ ఎలాంగ్ విత్ అదర్ PSUస్ 52-week highs కూడా టచ్ అయ్యి అనమాట, 119 అట్లా 100 దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ స్టిల్ లుక్స్ గుడ్ అండి, ఎందుకంటే రిజల్ట్స్ పరంగా అనమాట కాస్త బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలిగిన కంపెనీ కూడా హోల్డ్ అంటాను. ఫ్రెష్ బయింగ్ కరెక్షన్స్ వచ్చినప్పుడు 85-90 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది, ఆ లెవెల్లో కొనమని చెప్పేసి అయితే అంటాను. క్రోనాక్స్ మాత్రం న్యూలీ లిస్టెడ్ కౌంటర్ అండి, బట్ లుక్స్ డీసెంట్ ఎనఫ్ అనమాట. టర్న్ ఓవర్ మాత్రం స్మాల్ టర్న్ ఓవర్, టాప్ లైన్ తగ్గినా కూడా ప్రాఫిటబిలిటీ రిటైన్ చేసుకున్నట్టు జూన్ రిజల్ట్ లో కనిపిస్తుంది. బట్ మోర్ స్టడీ చేస్తే గానీ మనం చెప్పడం కుదరదు అనమాట. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఆల్రెడీ బై చేసుంటే హోల్డ్ చేయమంటాను, 173 దాటితేనే రియల్ గా మళ్ళీ యాక్షన్ రావచ్చు. బట్ అదర్వైజ్ వాట్ ఎవర్ యూ పర్చేజ్ ఆల్సో యూ కీప్ ఏ స్టాప్ లాస్ ఎట్ 140 అని చెప్పేసి అని అంటాను. ఓకే రైట్. మరో కాలర్ లైన్ ఉన్నారు. హలో నమస్తే సార్. నమస్తే అండి. సార్ నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను, రామరెడ్డి నా పేరు. నా దగ్గర వచ్చేసి డిఫెన్స్ రెండు స్టాక్స్ ఉన్నాయి సార్, ఆస్ట్రా మైక్రోవేవ్ అండ్ బీడిఎల్. మోర్ దాన్ 100% ప్రాఫిట్ లో ఉన్నాయి సార్. బీడిఎల్ లో రీసెంట్ గా ఒక 50% స్టేక్ అమ్మేశాను సార్. సో ఇవి ఇంకా స్టిల్ ఓటీ వచ్చా లేదంటే ఇంకా మనం వేరే దాంట్లోకి ఏమన్నా షిఫ్ట్ అయిపోవచ్చా సార్? క్రాంతి గారు, డిఫెన్స్ స్టాక్స్ లో కొంత ఇంత ముందు ఉన్నటువంటి క్రేజ్ అయితే లేదు. సో మరి ఏం చేయొచ్చు ఇక్కడ? ఆస్ట్రా మైక్రో కావచ్చు, బీడిఎల్ కావచ్చు, అమ్మేసుకోవచ్చా, హోల్డ్ చేయొచ్చా? బీడిఎల్ అయితే హోల్డ్ చేయమని చెప్తాను వస్తుంది గారు. ఆస్ట్రా మైక్రో అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసుకోమంటాను వస్తుంది గారు. ఇంకా స్టీమ్ ఉంది వస్తుంది గారు. కొంచెం ఏంటంటే మనకు ఇప్పుడు ఏంటంటే రిలేటివ్ వాల్యుయేషన్స్ అంటే డిఫెన్స్ స్టాక్స్ ని ఆ సెక్టర్ లో ఉన్న థీమ్ ని కనుక చూస్తారంట, ఎర్నింగ్ విజిబిలిటీ అయితే ఇబ్బంది ఏం లేదు వస్తుంది గారు, క్లియర్ గానే ఉంది. కానీ ఏంటంటే రిలేటివ్ గా ఈ రిలేటివ్ వాల్యుయేషన్స్ కనుక చూస్తే ఈ సెక్టర్ కొంచెం వాల్యుయేషన్స్ హీట్ అయి ఉన్నాయి వస్తుంది గారు. ఆ మాట అయితే నిజమే. అందువల్ల ఏంటంటే మనీ, ఫ్రెష్ మనీ అనేది ఈ సెక్టర్ లోకి రావట్లేదు. అదర్ సెక్టర్స్ మనకు ఫార్మా కానీ అదర్ సెక్టర్స్ లోకి, ఎఫ్ఎంసీజీ లోకి ఇట్లా మనీ అనేది ఛానలైజ్ అవుతుంది. అందువల్ల ఈ సెక్టర్ లో ఎర్నింగ్ విజిబిలిటీ అయితే క్లియర్ కట్ గా ఉంది. సెక్టర్ ఏమి మొమెంటం అయితే లూజ్ అయ్యేటట్లు లేదు వస్తారు. సెక్టర్ ఇక్కడి నుంచి కూడా డీసెంట్ రిటర్న్స్ ఇస్తుంది, మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. బీడిఎల్ హోల్డ్ చేయమంటాను, ఆస్ట్రా మైక్రోలో ర్యాలీ వచ్చినప్పుడల్లా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసుకోమని చెప్తాను. ఓకే, మరో కాలర్ లైన్ ఉన్నారు. హలో. హలో నమస్తే అండి, అడగండి. వసంత్ గారు నా పేరు రాము అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. అడగండి రాము.
సార్ ఇది ఇప్పుడు మనకి ఓపెన్ ట్రేడ్ అవుతుంది కదా, 9 ఓపెన్ ట్రేడ్ అవుతుంది కదా, యాక్చువల్ మార్కెట్ ఓపెన్ అయ్యేది 9:15 కి. ఓపెన్ ట్రేడ్ అనేది ఎందుకు పెట్టారో తెలుసుకోవచ్చు సార్, అట్లా అంటే దానికి రీజన్ ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. ఒక మూడ్ సెట్ చేయడానికి, అంటే ఓవరాల్గా మార్కెట్ ఏ విధంగా ఓపెన్ కాబోతోంది, బిడ్స్ ఇవి ఆర్డర్ కలెక్షన్ చేసి ద్వారా మొత్తము మార్కెట్లో సడన్ జర్క్స్ రియల్ గ్యాప్సా లేకపోతే ఓన్లీ ఫేక్ గ్యాప్స్ ఇస్తున్నారా ఇవన్నీ చూడటానికి, ఒక కంట్రోల్లో తీసుకోవడానికి ఈ మెకానిజం పెట్టారండి. ఇదివరకు ఉండేది కాదు, ఒక 15 ఇయర్స్ బ్యాక్ మనం చూస్తే అప్పట్లో ఓపెన్ డైరెక్ట్గా 10:00 ఓపెన్ అయ్యేది మార్కెట్, డైరెక్ట్గా రంగంలో దిగిపోయేవాళ్ళు. సో కంట్రోల్ చేయడానికి ఆర్డర్ కలెక్షన్ సిస్టమ్ ద్వారా ఏంటంటే మొత్తం మీద ఒక కంట్రోల్ వస్తుంది స్టాక్ ప్రైస్ మీద, రియల్గా మూడ్ తెలుస్తుంది. తర్వాత ఒక కూల్ ఆఫ్ పీరియడ్ ఉంటుంది కాబట్టి 9:07 నుంచి 9:15 దాకా, ఆ కూల్ ఆఫ్ పీరియడ్లో కొంత ఆలోచించుకోవడానికి ఉంటుంది, మనం ఎక్కువ ప్రైస్లో మనం కొంటున్నామా లేకపోతే ఎలాంటి ప్రైస్లో కొంటున్నాం అనేది. సో ఆ కూల్ ఆఫ్ టైం 8 నిమిషాలు అసలు ఎవరు బయర్ సేఫ్ ప్రైస్ దగ్గర ఉన్నారు, సెల్లర్ సేఫ్ ప్రైస్ దగ్గర ఉన్నారు, అది అసెస్ చేసుకోవడానికి మనకు ఒక అవగాహన రావడానికి మంచి పరిణామం ఏది. ఓవర్ నైట్ అంటే ఓవర్ నైట్లో చాలా, ఇప్పుడు మార్కెట్ క్లోజ్ అయిందంటే మార్కెట్ రియల్గా క్లోజ్ కాదండి, మన మైండ్లో మార్కెట్ నడుస్తూనే ఉంటుంది. సో నెక్స్ట్ డే మార్నింగ్ మనం తీసుకునే యాక్షన్స్ ఫస్ట్ మినిట్లో జనరల్గా అమెచ్యూర్స్ లేకపోతే అంటే ప్రొఫెషనల్స్ అనేవాళ్ళు క్లోజ్ చేస్తారండి మార్కెట్ని, అమెచ్యూర్స్ రిటైల్ ఇన్వెస్టర్స్ మార్కెట్స్ని ఓపెన్ చేస్తారు. సో ఈ ఓపెన్ చేసేటప్పుడు మార్కెట్లో ఎలాంటి సంకేతాలు వస్తున్నాయనేది మనకి తెలిసిపోతుందండి అండి ముందే. ఈ ప్రీ ఓపెన్లో మనకి సెక్టార్స్ తెలిసిపోతాయి, ఒక ట్రేడ్ ప్లాన్కి అనువుగా ఉంటుందండి, అది మన అడ్వాంటేజ్గా మార్చుకోవచ్చు. ఓకే, సో దాని గురించి పెద్దగా మీరేమీ ఆలోచించకండి, మీ అసలు ప్రయాణం ఏ విధంగా ఉండాలి, ఎక్కడ కొనుక్కోవాలి ఎక్కడ అమ్ముకోవాలి, దీని మీదనే ఎక్కువ దృష్టి పెట్టండి. ఇదంతా కూడా ట్రేడింగ్ కోసం, ట్రేడింగ్ కోసం అన్నప్పుడు F1 ఓపెన్ కాదు, 9 to 9:15 ఓన్లీ క్యాష్ సెగ్మెంట్లోనే ట్రేడ్స్ జరుగుతాయి, బయింగ్ సెల్లింగ్ బిడ్స్ సమర్పించడం అనేది జరుగుతుంది. మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో శంకర్, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. ముందుగా కుటుంబ గారికి క్రాంతి గారికి థ్యాంక్స్ అండి. నేను ట్రిల్ కొన్నాను. ట్రిల్ ఏ రేట్లో కొన్నారు? నేను 37 లో కొన్నానండి, 2000% ప్రాఫిట్ లో ఉన్నాను. వెరీ గుడ్. సో ఒక 150 క్వాంటిటీ ఉన్నాయండి, కంటిన్యూ చేయమంటారా, సెల్ చేసుకోవచ్చా? ఎవరిని అడుగుతున్నారు మీరు, కుటుంబరావు గారినా క్రాంతి గారినా? సో ఎవరైనా పర్లేదండి. సరే క్రాంతి గారు, ఏమిటి ట్రిల్? ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్ బాగా పెరిగిన స్టాక్ వస్తుంది గారు. ఇంకా ఈ సెక్టర్లో, పవర్ సెక్టర్లో ఇంకా వాల్యూమ్ అనేది వస్తుంది గారు. అదవల్ల హోల్డ్ చేయమని చెప్తాను ప్రస్తుతం. ట్రైలింగ్ స్టాప్ లాస్ ఏదైనా పెట్టుకుంటే మంచిది వస్తుంది. ఈ స్టాక్ లో సమ్వేర్ అరౌండ్ 700 రూపీస్ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే, లాస్ట్ జూలై ఇట్ వాజ్ జస్ట్ 80 రూపీస్, ఈ జూలైకి 800 రూపీస్ అయింది, 10 times పెరిగినటువంటి స్టాక్ ఇది ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్. ఎక్సలెంట్ రిటర్న్స్ ఇచ్చింది, ఒక మంచి వెల్త్ క్రియేటర్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్. సార్ మార్నింగ్ అండి. సార్ నా దగ్గర PNB ఒక 3000 షేర్స్ ఉన్నాయి సార్, ఉంచనా అమ్మన? ఒక 2 ఇయర్స్ అయినా పర్లేదు, ఉంచుకుంటాను. ఓకే, కానీ గ్రోత్ ఉంటుందా ఉండదా? ఇక్కడ ఏమైనా కట్ చేసి వేరే ఫార్మా SMS ఫార్మాకి షిఫ్ట్ అయి పంపమంటారా? PNB నుంచి SMS ఫార్మాకి, ఇప్పుడు అందరం SMS అంటున్నాం, అది కానీ అలాగా కొన్ని స్టాక్స్ ఒక్కొక్క టైంలో బాగా లైమ్లైట్లోకి వస్తాయి. SMS కి మంచి కంపెనీనే కానీ హైయర్ లెవెల్స్ అనిపిస్తుంది ఈ లెవెల్ దగ్గర. కుటుంబారావు ఏంటి, PNB నుంచి SMS కి షిఫ్ట్ కావచ్చా? ఇప్పుడైతే కనుక ఒప్పని చెప్పేస్తాను అంటానండి, SMS తిరిగి కరెక్ట్ అవుతుంది 320-330 ఆ లెవెల్స్ కి వచ్చినప్పుడే స్లోగా యాడ్ చేయటం స్టార్ట్ చేయమంటాను. ఓకే, SMS తగ్గినప్పుడు కొనుక్కోండి. PNB నుంచి సరే మీరు అన్నట్లుగా అంతగా ఇప్పుడు పెద్దగా పెర్ఫామ్ చేస్తుందా లేదా అంటే చెప్పలేని పరిస్థితి. PSU బ్యాంక్స్ అన్నీ పెర్ఫామ్ చేస్తే PNB కూడా చేస్తుంది. మనతో జాయిన్ అయ్యారు రాజేష్ పాల్వియా, హెడ్ ఆఫ్ రీసెర్చ్ యాక్సిస్ సెక్యూరిటీస్. గుడ్ మార్నింగ్ రాజేష్ జీ. సో వాట్స్ యువర్ ట్రేడింగ్ అడ్వైజ్ ఫర్ దిస్ మండే? So setup is bullish, Vasanji, and we believe that, you know, this continuity is likely to be there, and we are almost on a
near to 25,000 level. So I think in this week, Nifty is likely to scale up to the level of 25,000. So I think those who are already long in the trade, they can hold on their position with trailing stop loss of 24,700. That's the important level based on the put concentration. So until Nifty not breaks below 24,700, one should remain on the long side of trade. Possible target we can see towards 25,000 followed by 25,200. That's the level for Nifty. For Bank Nifty, we are almost struggling to cross 51,000 level. If at all Bank Nifty crosses those level, then there would be short covering action in the market and possible target 51,400 to 500 we can see in a very short period of time. So for Bank Nifty also, our view is bullish. We are keeping our stop loss to hold long position around 50,600. That's the level one should keep in mind. To play this up move, we are initiating here to go long in the call option of 24,900, which was close at around 106 rupees. So here one can deploy some long trade in range of 106 to 95 is the range to buy and accumulate. Keep your stop loss around 60 rupees. And we are projecting target for this call option around 155 to 165. So 24,900 call option one can keep on their buying radar. Stock specific, KIMS is looking attractive, Krishna Institute of Medical. CSC is also looking promising. And another stock that is from the IT space, that is TCS, one can look at. And from oil marketing company, Bharat Petroleum is also looking attractive. So all these stocks one can keep on their buying side for intraday perspective. Okay, for intraday, KIMS, CSC, TCS, BPCL, when you go to long positions, this coach. ముఖ్యంగా వన్ ఎన్ఎస్సీ నిఫ్టీ కాల్ ఆప్షన్ 24,900 బై బిట్వీన్ 95-106 ప్రీమియం అండ్ స్టాప్ లాస్ 60 రూపీస్. 155 to 165 ఈజ్ ది టార్గెట్. ఐ హోప్ దిస్ కాల్ విల్ వర్కౌట్ వెల్ ఫర్ ది ట్రేడర్స్. ఇది జరిగితే మూడో పార్టీ ఇవ్వాల్సి వస్తుంది నేను రాజేష్ పాలవే గారికి. ఓకే, రైట్, థ్యాంక్ యూ రాజేష్ జీ. అండ్ విల్ టేక్, యా, మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి. సెన్సెక్స్ 240 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 70 పాయింట్లు లాభంతో మనకు ఈ సమయంలో కనిపిస్తోంది. సో నిఫ్టీ గెయినర్స్లో ఓఎన్జీసీ, హిందాల్కో, విప్రో కనిపిస్తున్నాయి. అలాగే 51,100 దగ్గర బ్యాంక్ నిఫ్టీ కూడా స్ట్రాంగ్గా ఓపెన్ అయింది. అది ఒక ప్రత్యేకతగా మనం చెప్పొచ్చు. సెన్సెక్స్ 200 పాయింట్ల లాభంతో కనిపిస్తోంది. ఓకే, అలాగే మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా పాజిటివ్గా ఓపెన్ అయింది. 1446 స్టాక్స్ లాభాలతో, 428 స్టాక్స్ నష్టాలతో మనకు కనిపిస్తున్నాయి. సో రాజేష్ జీ, మార్కెట్స్ హావ్ ఓపెన్, సో ఎనీ ట్రేడింగ్ అడ్వైస్ ఎట్ దిస్ టైమ్? సో ఐ థింక్ మార్కెట్ హెస్ ఓపెన్ ఇన్ లైన్ విత్ ద ఎక్స్పెక్టేషన్ అండ్ బులిష్ మొమెంటమ్ ఇస్ కంటిన్యూ ఇన్ ద మార్కెట్. అండ్ ఐ థింక్ అనదర్ స్టాక్ దట్ వన్ కెన్ కీప్ ఐ ఆన్ దట్ ఈస్ కోల్ ఇండియా ఇస్ ఆల్సో లుకింగ్ ప్రామిసింగ్. సో దట్ స్టాక్ కెన్ బి లుక్డ్ ఎట్ ఫర్ అ బయింగ్ సైడ్. We believe that Coal India may show good up move. So possible target for Coal India, we can see further higher, another 2 to 3% kind of up move. 555 to 560 would be there in the next target for Coal India. Keep your stop loss around 528. From cash segment, I think one stock that we are focusing, that is Rupa and company. That stock has already managed to view breakout. So that stock also one can keep on their buying radar. Here also we can see good traction. As we mentioned that TCS in our opening remarks, so that stock is already shown some buying interest after the opening. So I think IT is the sector where one can keep eye. TCS from the large cap IT, and I think from mid cap IT space, L&T Technology Services and Emphasis, these two stocks can be looked at for a trading point of view. And I think IT and pharma, these two space can show good traction in today's session. So try to find out opportunity in IT stocks. TCS I have already mentioned, and Emphasis another stock where one can focus. Okay, so Coal India for a target of 560, 528 stop loss. LTTS, Emphasis lanti mid cap IT stocks lo kuda trading opportunity kanipistundi. Okay, right. Itara లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ గెయినర్స్లో కేఈసీ ఇంటర్నేషనల్, క్రాఫ్ట్సన్ నాటో, పాలిమెడిక్యూర్, అలింబిక్ ఫార్మా, తాన్లా ప్లాట్ఫామ్స్, హోనాసా కన్జ్యూమర్, గుజరాత్ స్టేట్ పెట్రో, ప్రిజమ్ జాన్సన్, సైంట్, క్యాప్లిన్ పాయింట్ ల్యాబ్స్, ఇలాంటి స్టాక్స్ పాజిటివ్గా ప్రారంభమయ్యాయి. జైడస్ లైఫ్
నెగిటివ్ ఓపెన్ అయింది. జై బాలాజీ ఇండస్ట్రీస్, సిఐఈ ఇండియా, వర్ధమాన్ టెక్స్టైల్స్, అదానీ పవర్, బజాజ్ ఆటో, జిందాల్ స్టెయిన్లెస్, అబాట్ ఇండియా, రామ్కో సిమెంట్స్, కాల్గేట్, అజంతా ఫార్మా, ఇలాంటి కౌంటర్స్లో కొంత వీక్నెస్ కనిపిస్తుంది. ఓకే, ఐటీలో నిట్ ఎన్ఐటి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది మనకు ఈ సమయంలో, 11% పెరిగింది. ఓకే, అండ్ ఫార్మా ప్యాక్లో అలంబిక్ ఫార్మా స్ట్రాంగ్గా ఓపెన్ అయింది. ఎస్ఎంఎస్ స్వల్పంగా వీక్గా ఓపెన్ అయింది. మనం అనుకున్నట్టుగా కొంచెం ఓవర్ హీటెడ్గా కనిపిస్తుంది ఈ లెవెల్స్ దగ్గర. ఓకే, ఇక మెయిల్స్ చూద్దాం. హెచ్డిఎఫ్సి నుంచి రాజేష్ రంజిత్ అడుగుతున్నారు. ఆయన హెచ్డిఎఫ్సి ఉన్నాయట 100 షేర్లు 1400, ఇది అమ్మేసి ఐసిఐసిఐ బ్యాంక్కి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు. కుటుంబరావు మారచ్చా? రెండితో కంపేర్ చేస్తే యాజ్ ఆఫ్ నో లాస్ట్ 6-7 మంత్స్ పెర్ఫార్మెన్స్ బట్టి కూడా చూస్తే ఐసిఐసిఐ బ్యాంక్ షుడ్ బి గుడ్ బెట్ షిఫ్ట్ అవ్వమాట. ఓకే, అలాగే మీరు బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ లో ఒక దానిలో లంసం చేద్దాం అనుకుంటున్నారు, యూ కెన్ గో విత్ హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ అండి. ఇట్స్ ఏ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉన్న కంపెనీ. ఐసిఐసిఐ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ కూడా ట్రై చేయొచ్చు, రెండు బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. తర్వాత వెంకట్ మెయిల్ పంపించారు, ఆయన పెద్ద మెయిల్స్ చదవలేమండి, మీరు ట్రై టు గివ్ ఏ బ్రీఫ్ ఒక మెయిల్ పంపించండి. తర్వాత శ్రీధర్ రెడ్డి, ఆయన డిక్సన్ టెక్నాలజీస్ 1 ఇయర్ అవుట్లుక్ అడుగుతున్నారు. డిక్సన్ కొనుక్కోవచ్చా కుటుంబగారు? డిక్సన్ లాంగ్ టర్మ్ వ్యూ అయితే కనుక డెఫినెట్లీ డిప్స్ లో బై చేయమంటారండి. స్టాక్ ఆల్రెడీ ఆల్ టైమ్ హైస్ దగ్గరలో ఉంది కాబట్టి కాస్త కరెక్షన్స్ వచ్చినప్పుడే కొనాలి, కానీ చేసి కొనద్దంటాను. ఇట్ ఈస్ ద బెస్ట్ పెర్ఫార్మింగ్ ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రికల్ గూడ్స్ అని ఏదైతే ఎఫ్ఎంఈజి సెగ్మెంట్ అంటాము, కన్జ్యూమర్ సెగ్మెంట్ లో ఇట్ ఈస్ నెంబర్ 1 యాజ్ ఆఫ్. ఓకే, తర్వాత సత్యనారాయణ మూర్తి, 500 షేర్లు 88 రూపాయల్లో ఎన్హెచ్పిసి ఉన్నాయి, దీని నుంచి జేఎంఆర్ ఎయిర్పోర్ట్స్కి ఫర్ క్యాపిటల్ ఎప్రిసియేషన్ షిఫ్ట్ అవుతారట. క్రాంతి గారు మారొచ్చా ఎన్హెచ్పిసి నుంచి జేఎంఆర్ ఎయిర్పోర్ట్స్కి? ఎన్హెచ్పిసి లాంగ్ టర్మ్ లో బాగానే వస్తుంది గారు, జేఎంఆర్ ఎయిర్పోర్ట్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్న స్టాక్ వస్తుంది గారు. సో దీని నుంచి దానికంటే ఒక డిఫరెంట్ సెక్టర్ వస్తుంది గారు, పవర్ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోకి వస్తాం అంటున్నారు. ఏమైనా ఫ్రెష్ క్యాపిటల్ అయితే ఇన్ఫ్యూజ్ చేయమంటారు, బట్ ఏంటంటే ఎన్హెచ్పిసిలో వచ్చేసి రిలేటివ్ రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. జిఎంఆర్ కొంచెం హైబీటా స్టాక్ అనమాట, అండ్ ఇన్ కేస్ ప్యూర్ క్యాపిటల్ గెయిన్స్ కి రావాలంటే షిఫ్ట్ అవ్వచ్చు వస్తుంది గారు, ఎందుకంటే మొమెంటం ఇక్కడ నుంచి జిఎంఆర్ లో ఉండడానికి అవకాశం ఉంది. మెడ్ ప్లస్ లో ఒక డీల్ జరిగింది, బ్లాక్ డీల్, 12.2% ఈక్విటీ, పెద్ద స్టేక్ చేతులు మారింది. సో ఈ స్టాక్ కరెక్షన్ చూస్తున్నాం, 2.5% డౌన్. ఓలా ఎలక్ట్రిక్ కూడా వీక్గా ఓపెన్ కావడం అనేది చూస్తున్నాం. ఎక్కువ యాక్షన్ మనకు ఐటీ స్టాక్స్లో కనిపిస్తుంది ఈ సమయంలో. డిఎల్ఎఫ్ మల్లికార్జున అడుగుతున్నారు, రామకృష్ణ గారు 860 కాల్ ఆప్షన్ తీసుకున్నారు ఆయన, 6 లాట్లు 10 రూపాయల్లో తీసుకున్నారు ప్రీమియంలో, ఎగ్జిట్ కావచ్చా హోల్డ్ చేయొచ్చా 860 కాల్ ఆప్షన్? ప్రస్తుతం 846 ఉందండి, ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ మనీలో ఉన్నట్టు. 860 కాల్స్ ఫాస్ట్గా ఎరేడ్ అయిపోతాయండి, జస్ట్ 4 డేసే ఉంది టైము, సో వీలైనంత వరకు ఎగ్జిట్ అయిపోవడం బెటర్. లాస్ట్ అయినా సరే బుక్ చేసుకుని బయటకొచ్చేయాలి. ఓకే, ఫణి అడుగుతున్నారు, రెయిన్బో హాస్పిటల్స్ మైదాన్ ఎలైస్ లాంగ్ టర్మ్ కోసం కొందాం అనుకుంటున్నారు, ఇప్పుడు కొనుక్కోవచ్చా రెండు? రెయిన్బో ఖచ్చితంగా కొనొచ్చండి, ఎవ్రీ డిప్ లో కూడా అనమాట యాడ్ చేసుకుంటే ఒక సిప్ మోడ్ లో డెఫినెట్లీ బై చేయమంట, ఎందుకంటే ఈ మధ్య ఇన్స్టిట్యూషన్ ప్రెసెన్స్ కూడా పెరిగింది, ఎస్పెషల్లీ మార్సెలస్ లాంటి ఫండ్స్ కానీ ఇవన్నీ కూడా బై చేయటం చూసాం అందులో. మైదాన్ కొంచెం రిస్కీ బెట్ అవుతుంది కానీ ఫండమెంటలీ ఓకే, అండ్ ఇట్ ఈస్ బికమింగ్ మోర్ లైక్ అన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కూడా. కంపెనీ చూస్తే చాలా వాళ్ళ క్యాష్ అండ్ డిప్లాయ్ చేయటం, వేరే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఇదంతా కూడా మనం చూస్తున్నాం, డెఫినెట్లీ హీ కెన్ పర్చేజ్ అండి బోత్ ద స్టాక్స్. ఐటీ ప్యాక్ పెరుగుతుంది, ఆల్ ఈ టెక్నాలజీస్ మనం ఈ మధ్య లాస్ట్ వీక్ లో మాట్లాడుకున్నాం, 512 రూపీస్కి వచ్చేసింది, 7% పెరగడం చూస్తున్నాం. తర్వాత రామమోహన్ రావు అడుగుతున్నారు, అదానీ పవర్ ఉన్నాయి 450 రూపాయలు 50 షేర్లు, ఇవి అమ్మేద్దాం అనుకుంటున్నారు, అమ్మేసుకోవచ్చా? ఇక్కడ డబ్బులు అవసరం అయితే నమ్మాలి కానీ, బట్ అదర్వైజ్ హోల్డ్ చేయమంటానండి. అదానీ పవర్ యాజ్ ఆఫ్ నౌ కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉంది, డెఫినెట్లీ ఇట్ కెన్ మూవ్ ఫర్దర్ ఫ్రమ్ కరెక్ట్ లెవెల్స్ అంట. ఓకే, షీలా అడుగుతున్నారు, లొకేష్ మెషిన్స్లో 2 లాక్ రూపీస్ 1 ఇయర్ వ్యూతో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా ఈ సమయంలో?
స్టాక్ కూడా కరెక్ట్ అయిందండి. రీసెంట్ రిజల్ట్స్ కొంచెం బిలో ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది అన్నమాట, బట్ క్లోజ్ టు సపోర్ట్ లెవెల్ వచ్చింది ఖచ్చితంగా. 340-350 బ్యాండ్లు అయితే అక్యుములేట్ చేయమంటాను. ఆయన స్ట్రిక్ట్లీ ఆయన అన్నట్టు సంవత్సరం పేషెంట్ గా రీచ్ చేస్తానంటే డెఫినెట్లీ యూ కెన్ గెట్ ఈజీలీ 30-40% రిటర్న్స్ ఫ్రమ్ ఈ బ్యాండ్ 340-350 బ్యాండ్ లో. బుడాన్ అడుగుతున్నారు అనంతపురం నుంచి, పూనావాలా ఫిన్ కార్ప్ అనుకుంటాను 355లో ఉన్నాయి, వికాస్ ఎకోటెక్ 5 రూపాయల్లో, లిబాస్ అంటే LIBAS 21 రూపీస్లో ఇలా ఉన్నాయి. మీరు అన్ని వాటిలో పూనావాలా డీసెంట్ స్టాక్. క్రాంతి గారు హోల్డ్ చేయొచ్చా పూనావాలా, వికాస్, ఎకోటెక్? వికాస్ ఎకోటెక్ లాంటి స్టాక్స్ వస్తుంది గారు, ఖాళీ వచ్చినప్పుడు ఎగ్జిట్ చెప్తాను సార్. ఎందుకంటే పెద్ద ప్రైస్ యాక్షన్ ఏం జరుగుతుంది సార్, ఎర్నింగ్ మూమెంట్ కూడా పెద్ద ఏం జరుగుతుంది సార్, ర్యాలీస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వమంటారు. ఇవి ఏంటంటే డార్క్ హార్సెస్, ఒక లాటరీ టికెట్ లాంటి స్టాక్స్ అనమాట. పూనావాలా ఫిన్ కార్ప్ అయితే వస్తుంది గారు, మళ్ళీ స్ట్రాంగ్ మొమెంటం చూపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం మళ్ళీ రేట్ కట్ సైకిల్ లోకి వస్తున్నాం కాబట్టి పూనావాలా డెఫినెట్ గా ప్రశ్న హోల్డ్ చేయమని చెప్తాను సార్. క్రాంతి గారు ఏంటి పూనావాలా మొన్న 400 కనిపించింది, ఇంకా అప్ మూవ్ ఉంటుందా రామకృష్ణ గారు? అంటే సడన్ స్పర్క్ రీసెంట్ టైమ్స్లో వచ్చిందండి, మళ్ళీ కన్సాలిడేషన్ తర్వాత మళ్ళీ చిన్నగా ర్యాలీ చేసే ఛాన్సెస్ పూనావాలాలో కనిపిస్తున్నాయండి. సో ఓవరాల్గా ఇంకా స్ట్రాంగ్ మొమెంటం రావాలి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏంటండి టెక్నికల్గా ఎంత టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే స్ట్రాంగ్ ఇప్పుడు ఎలా ఉందంటే ఫాలింగ్ ట్రెండ్ లైన్ కింద ఉందండి ప్రైస్, జస్ట్ మొన్న రీసెంట్గా ఒకసారి అటెంప్ట్ చేసింది. ఇన్ కేసు స్టాక్ 410 క్రాస్ అయిన తర్వాత ఫ్రెష్ బయింగ్ చేయొచ్చండి. 410 క్రాస్ అయ్యి ఆ ప్రైస్ క్రాస్ అయిన తర్వాత ఫ్రెష్ బయింగ్ చేస్తే ఇమీడియట్గా 10-15% టార్గెట్ పెట్టుకోవచ్చు. ఓకే, తర్వాత పీసీబీఎల్ గురించి అడుగుతున్నారు. 300,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారట శివ వైజాగ్ నుంచి, 3 సంవత్సరాలు హోల్డ్ చేస్తారు, కొనుక్కోవచ్చా లేదా? ఇప్పుడున్నారు పీసీబీఎల్ బాగా పెరిగిన స్టాక్, అయితే మీరు గతంలో చెప్పారు క్రాంతి, మన రాజేష్ పాలవే గారు చెప్పారు 275-300 నుంచి చెప్తానే ఉన్నామండి, కొనండి కొనండి. వీళ్ళ ఎక్విషన్ ఒకటి క్లియర్ అవుట్ అవుతుంది నెక్స్ట్ 1 ఇయర్, వన్ ఆఫ్ ద బెస్ట్ పాసిబుల్ స్టాక్ అని చెప్పేసి అనమాట. స్టాక్ ఆల్రెడీ లిటరల్లీ 70% రిటర్న్ ఇచ్చింది మనం ఫస్ట్ డే ఎప్పుడైతే కనుక రికమెండ్ చేయడం స్టార్ట్ చేసాం అప్పటి నుంచి. బట్ స్టిల్ ఐఎమ్ కాన్ఫిడెంట్ పీసీబీఎల్ కెన్ గో అప్ టు 650-700 అనమాట ఇన్ నెక్స్ట్ 1 ఇయర్. బట్ కరెక్షన్స్ లో కొనమంటాయి, ఇప్పుడు చేసేసి 52 వీక్ హైస్ దగ్గర కొనకుండా చూస్తున్నాం. స్టాక్ అనమాట వెరీ గుడ్ చార్ట్ ఫామ్ అవుతుంది, న్యూ హై ఫామ్ అవుతుంది, కరెక్ట్ అవుతుంది, మళ్ళా తర్వాత ఫ్రెష్ హైకి వెళ్తుంది, కరెక్షన్ సివియర్ గా 10% కరెక్షన్ వచ్చి కూడా అనమాట ఆపర్చునిటీ ఇస్తుంది ఎంట్రీ. యాజ్ ఆఫ్ నౌ 480 షుడ్ బి ఎ గుడ్ ఎంట్రీ పాయింట్ అంట. హెచ్బిఎల్ పవర్ ఒకటి ఇవాళ మంచి మూవ్ చూస్తున్నాం, 4% పెరిగింది, 683, ఇది 52 వీక్ లో ఫర్ హెచ్బిఎల్ పవర్ చాలా స్ట్రాంగ్ మూవ్ అనేది హెచ్బిఎల్ పవర్ లో చూస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ కుటుంబరావు గారు, క్రాంతి గారు, రామకృష్ణ గారు. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ షోలో మరికొన్ని మెయిల్స్ తీసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.